హాయ్, వెల్కమ్ టు ఆహా మధురం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఆహా మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు నేను బ్రెడ్తో ఒక టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఇంకా స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇది హోల్ వీట్ బ్రెడ్ అండి. మీరు ఈ రెసిపీ కోసం ఏ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు, వైట్ బ్రెడ్ అయినా బాగుంటుంది. ఈ బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా సెంటర్లో కట్ చేసుకోవాలి. దానికోసం నేను ఈ గ్లాస్ యూస్ చేస్తున్నాను. రౌండ్ షేప్తో షార్ప్గా ఉన్నది ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇటువంటి గ్లాస్ అయినా పర్వాలేదు, లేకుంటే మీ దగ్గర కుకీ కట్టర్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ రెసిపీకి యూస్ చేసుకోవచ్చు. ఈ 4 బ్రెడ్ స్లైసెస్ని నేను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ని బీట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ బీట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకుంటున్నాను. బాగా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇంకా మనం ఈ రెసిపీ కోసం వెజిటేబుల్ మిక్చర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా గ్రీన్ క్యాప్సికమ్ అనేది కొంచెం తీసుకున్నాను, ఇంకా రెడ్ క్యాప్సికమ్ కూడా కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అందులో ఈ ఆనియన్స్ని 1-2 నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పెప్పర్ కూడా వేసుకోండి. స్పైస్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకొని మధ్య మధ్యలో ఈ విధంగా గరిటెతో కదుపుకుంటూ ఉండండి. మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుంది. ఈ క్యాప్సికమ్ అనేది తొందరగా మగ్గిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాన్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 1 పాన్ పెట్టుకొని ఆ పాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా బటర్ని ఈ విధంగా పాన్ మీద స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ పాన్ మీద పెట్టుకొని ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్చర్ని ఈ సెంటర్లో వేసుకోవాలి. దానిపైన మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్చర్ని కూడా వేసుకోవాలి. ఆ పైన కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకోండి. ఈ విధంగా ఈ బ్రెడ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు మూతతో కవర్ చేసి 1-2 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఎగ్ అనేది ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. దాని మీద ఇప్పుడు చీజ్ అనేది అప్లై చేసుకోవాలి. చీజ్ అనేది మీ ఇష్టం అండి, మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. దానిపైన మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా పెట్టి వేళ్లతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చిన్నగా. దానిపైన నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసి మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి మరొక వైపు ఫ్లిప్ చేసుకొని మరొక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ వెజిటేబుల్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఏదైనా వెరైటీగా చేసి పెట్టాలి అని అనుకుంటే ఈసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను ఈ బ్రెడ్ స్లైస్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి, చూస్తుంటేనే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదండి. ఈసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.